కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీబాగ్ ఉడంబడిక అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో పేర్కొన్న రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు నిధులు కేటాయించాలని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులను ప్రకటించాలని కోరుతూ ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం, గ్రామ సచివాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మొదటిది కృష్ణా పెన్నా నది సంబంధించిన నీటిని పూర్తిగా రాయలసీమ నెల్లూరు జిల్లాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. రెండవది రాయలసీమలోనే హైకోర్టు కానీ లేదా రాజధాని కానీ రాయలసీమ ప్రజలు ఏది కోరితే అది ఇక్కడ నిర్మించాలనేది రెండవ ప్రధానమైన డిమాండ్. మూడవది రాయలసీమ జిల్లాలు మరియు నెల్లూరు కలిపి ఈ 5 జిల్లాలు కలిపి కోస్తా ప్రాంతంలో ఎన్ని అయితే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అన్ని అసెంబ్లీ స్థానాలను కూడా ఈ రాయలసీమ నెల్లూరు జిల్లాలో కలిపి కొత్తగా శాసనసభలను చేపట్టాలి, నిర్మించాలి, కొత్త వాటిని కేటాయించాలి అనేది ప్రధానమైన ఈ 3 డిమాండ్లతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న 6 డిమాండ్లను కూడా ఈ యొక్క సత్యాగ్రహానికి ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రధానంగా విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రాయలసీమకు తర్వాత ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజీని ప్రతి జిల్లాలకి కేటాయించాల్సిన అవసరం ఉంది, కానీ ఇంతవరకు నిధులను కేటాయించకపోవడము చాలా సిగ్గుచేటు. రాయలసీమకు సంబంధించిన ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రోజు వరకు రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులే మరి ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ని 70 సంవత్సరాలు పాలిస్తున్నారు. మరి రాయలసీమకు దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు కరువు కాటకాలకు ఆత్మహత్యలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఆదోని ప్రాంతంలో 17 మండలాల్లో చాలా దుర్భిక్షమైన ప్రాంతంగా కరువు ప్రాంతంగా ఉంది. కాబట్టి ఆదోనిని కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ఈ సందర్భంగా రాయలసీమ విద్యావంతుల వేదిక, రాయలసీమ ప్రజా హక్కుల వేదిక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఆదోని జిల్లాగా ప్రకటించడమే కాకుండా ఆదోనిలో చేపట్టవలసిన ప్రత్యేకమైన మళ్ళీ టెక్స్టైల్